ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా పార్టీకి అటెండ్ అవ్వాలి న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ పార్టీస్ ఉంటాయి పండుగలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు పెళ్ళి అకేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతసేపు ఫేస్ మీద స్కిన్ మీద లేకపోతే హెయిర్ మీదతో పాటు టీత్ మీద కూడా ఫోకస్ పెట్టాలి అలాగే టీత్తో పాటు గమ్స్ మీద ఫోకస్ పెట్టాలి ఇవి ఎందుకు చేయాలంటే మీరు ఎక్కడ ఎక్స్పోజ్ కావాలన్నా మీ స్కిన్తో పాటు మీ స్మైల్ అనేది ప్రెజెంట్ అవుతుంది అక్కడ స్మైల్ అంటే ఒక సింగిల్ టీతే కాదండి ఇట్స్ అ కాంబినేషన్ గమ్స్ టీత్ కలిపితేనే మీకు స్మైల్ అనేది ప్యూర్గా అట్రాక్టివ్గా ఉంటుంది సో మీరు ఎప్పుడూ కూడా ఏదైనా ఫంక్షన్ కానీ లేదా ఏదైనా పార్టీస్ కానీ ప్లాన్ చేసుకుంటుంటే స్కేలింగ్ అండ్ పాలిషింగ్ లేదా టీత్ వైటనింగ్ లాంటివి అటెంప్ట్ చేయండి దానివల్ల చక్కటి స్మైల్ స్పార్కిలింగ్ స్మైల్ అనేది మీకు వస్తుంది రెండోది మనం పక్కన ఎవరితోనో మాట్లాడుతుంటే స్మెల్ రాకూడదు మన నోట్లోంచి అది కూడా మీకు స్కేలింగ్ అండ్ పాలిషింగ్తో ఆ స్మెల్ అనేది పూర్తి కంట్రోల్ అవుతుంది లేదా ఎక్కువ చిన్న చిన్న గమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ జింజవైటిస్ లాంటిది ఉంటే క్యూరటాజ్ అనేది చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి దానివల్ల పెయిన్ ఏ ఉండదు ఒక అరగంటలో చేసేది మాత్రమే అలా చేయడం వల్ల బ్యాడ్ బ్రీత్ అనేది కంప్లీట్గా లోపటి నుంచి ఇరాడికేట్ అయిపోద్ది ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది అలాగే నోట్లో క్యావిటీస్ ఉంటాయి చాలా వరకు మీరు మాట్లాడుతుంటే నోరు తెరిచిన ఆ అన్న ఏమన్నా నోట్లో నల్లగా పళ్ళు ఉంటే బాగుండదు కదా క్యావిటీస్ని ఫిల్ అప్ చేయించుకోండి అంతే ఈ మూడు ఆస్పెక్ట్స్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీ డెంటల్ మేకోవర్ అయినట్టే మీరు ఫ్రెష్ బ్రీత్తో నలుగురు మధ్యన ఇంత దగ్గరగా నిలబడిన స్మెల్ అనేది రాకుండా చక్కటి చిగురు పంటి వరుసతో చక్కటి స్మైల్తో నోర్ తెరిచినా కూడా లోపల ఫిల్లింగ్ పెట్టారని తెలియనంత అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్తో ఈరోజు చేయగలుగుతున్నాం ఈ త్రీ స్టెప్స్ ఫాలో అవ్వండి మీ మీ టీత్ మేకవర్ అనేది మీరు అయిపోయి మీరు రెడీ అయినట్టే ఏ పార్టీ కన్నా ఏ అకేషన్ కన్నా ఈవెన్ మీ పర్సనల్ మ్యారేజెస్ కన్నా కూడా